సో మరి ఇప్పుడు చాలామంది వెబ్ సిరీస్ అనేది బాగా పాపులర్ అవుతుంది కదా, ఎక్కువ మంది వెబ్ సిరీస్ల ద్వారా పాపులర్ యాక్టర్స్ అవుతున్నారు, తర్వాత ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయి. మరి మీరు వెబ్ సిరీస్ సైడ్ ఏమి వెళ్ళట్లేదు? చేసిట్టు వచ్చారు అంటే ఇంకా మళ్ళీ ఫర్దర్గా చేస్తున్నారా? చేస్తున్నా. వెల్కమ్ బేబీ అని రీసెంట్ ఒక వెబ్ సిరీస్ అయిపోయింది. ఓకే. అండ్ ఇంకోటి చేస్తారు రీసెంట్గా, నేను అవినాష్ అన్న వాళ్ళ తమ్ముడు అజయ్ అన్న, ఎస్ ఎస్, మేము అందరం కలిసి ఒకటి జస్ట్ మిస్, అదొక వెబ్ సిరీస్ అయిపోయింది. ఓకే. సారథి ఒక మూవీ కూడా అయిపోయింది వెబ్ సిరీస్, అది కూడా అయిపోయింది. ఓకే. సో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వైఫ్ ఎక్స్, అదొక వెబ్ సిరీస్, అది అయిపోయింది. లవ్ యూ జిందగీ అయిపోయింది. ఓకే ఓకే. సో నెక్స్ట్ నెక్స్ట్ ఫర్దర్గా ఇంకా చాలా ఉన్నాయి. ఏది వచ్చినాయి, ఒక పక్క సినిమాలు, ఒక పక్క సీరియస్, ఒక పక్క వెబ్ సిరీస్లు, అవకాశం వస్తే బిగ్ బాస్, ఏది వదిలిపెట్టేదేం లేదు. ఇన్ఫినిటీ టైంలో కొత్త సిరీస్ స్టార్ట్ అవుతుంది, అల్లుడు కానీ. ఓకే, అల్లుడు కానీ. మీరేనా అల్లుడు? మరి కోడలు ఎవరు? ఇద్దరు ఉన్నారు అమ్మాయిలు, హీరోయిన్. అల్లుడు కానీ కొత్త వెబ్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే. ఇన్ఫినిటీ టైంలో స్టార్ట్ చేస్తున్నాను. అజయనతో కూడా ఒకటి చేస్తున్నా. అంటే మీకు 24 గంటలైనా మీ వరల్డ్ లో మీ టైమ్ లేకపోతే నాకు డేట్స్ బాగా కుదిరాయి. 1 to 15 కదా షెడ్యూల్, సో 1 to 10 వరకు జరుగుతుంది. మీనింగ్ డేస్ అన్ని నేను ఒక 4 డేస్ దానికి, 4 డేస్ దీనికి, 4 డేస్ దీనికి ఇచ్చేస్తాను. ఓకే. అంటే ఫస్ట్ వీక్ థర్డ్ వీక్ సీరియల్? 1 to 10. 1 to 10 కంటిన్యూ సింగిల్ స్ట్రెచ్ ఫస్ట్ హాఫ్ వాళ్ళకి, సెకండ్ హాఫ్ మిగతా వీటిలన్నిటికి కూడా. సో నిజానికి అంటే మీ జర్నీ అంటే నాకు చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది, చాలా అంటే ఆనందంగా కూడా ఉంది. ఎందుకంటే అతి తక్కువ టైంలో స్ట్రగుల్స్ పడింది, ఎవరికేం రాదు అనేది అది 100%. కాకపోతే ఏంటంటే మీరు పడ్డ స్ట్రగుల్స్కి కష్టానికి తగిన ప్రతిఫలం దొరికింది. సో ఆల్రెడీ అలాగే, ఎందుకంటే ఇప్పుడు చాలామంది యాక్టర్స్ అంటే ప్రతిదీ ఏది అడిగినా కూడా ఏదో కొద్దిగా అలా చెప్పాలి కాబట్టి ఒక సినిమాటిక్గా నొక్కి చెప్తుంటారు. మీరేం లేదు, ఉన్నది ఉన్నట్టు అంతా ఫ్రాంక్గా ఓపెన్గా చెప్పుకుంటూ వచ్చారు. నాకు బేసిక్గా ఈ ఇంటర్వ్యూని నేను చాలా ఎంజాయ్ చేశాను ఎక్కువ యాక్చువల్గా. అంటే ఇంటర్వ్యూలు లాగా కాకుండా, అంటే మీరు నాకు ఇంతకుముందు తెలియదు, అంటే జాలకి కలగలేదు, ఒక మంచి రామచంద్ర, ఒక మంచి బుద్ధిమంతుడైన అబ్బాయిలాగానే చూశాను. బట్ మీతో మాట్లాడుతుంటే ఏంటంటే ఒక మంచి ఫ్రెండ్లీ ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. మీకు ఎలా ఉందో మరి ఇంటర్వ్యూ? చాలా బాగుంది. ఓకే ఓకే. సో మీకు ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ అన్నీ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కలిసి మీరు అనుకున్నారు ఉంది కదా, ఒకటి సిల్వర్ స్క్రీన్ అని ఒకటి పెట్టుకున్నారు కదా, ఆ ఎయిమ్ రావాలని. మీ ఫేవరెట్, అంటే మీకు ఆల్మోస్ట్ ఫేవరెట్ కూడా కాదు, పిచ్ అని చెప్పవచ్చు ఆల్మోస్ట్, రవితేజ గారు అంటే. సో ఆయనతో కలిసి మీకు, అంటే మల్టీస్టార్ అయితే మల్టీస్టార్ ఏదైతే అది చెప్పలేమండి. ఏ ఛాన్స్ వచ్చినా ఆయనతో చేయడం చాలా కదా, అబ్బో ధాన్యం జీవితం. అదే అదే, అంటే ఏ రోజు ఎలా ఉంటుందో చెప్పలేం కదా. ఇప్పుడు మీరు అనుకోలేదు కదా ఈ రోజు ఈ సీరియల్ వస్తుంది అని చెప్పి, రేపు పొద్దున్న అది కూడా రావచ్చు. సో మీ ఎయిమ్ అయితే నెరవేరాలని కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్ అమర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్. సో మరి మిమ్మల్ని రామచంద్ర గా ఇంత ఓన్ చేసుకున్న ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సిరిసిరి మూవల్ అశ్విన్ని ఎలా ఆదరించారో అంతకు మించి ఆదరణ నాకు ఈరోజు మీరు రామచంద్ర పాత్రగా మీరందరూ నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ టు వన్ అండ్ ఆల్. ఇది చూస్తున్న తల్లులందరికీ, చెల్లెళ్ళందరికీ, మొత్తం ఇరు రాష్ట్రాల ప్రేక్షకులకి థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. నేనండి మీ బాబు మోహన్ని. వాకే వాకే వాకే. మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్. డూ సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్. సబ్స్క్రైబ్ మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవి, ఆర్టీవి తెలుగు, ఆర్టీవి యూట్యూబ్ ఛానల్, ఆర్టీవి తెలుగు, ఆర్టీవి తెలుగు, ఆర్టీవి, ఆర్టీవి, ఆర్టీవి తెలుగు, ఆర్టీవి తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవి తెలుగు.